బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అభ్యర్థి ఎవరు అనే విషయంపై ఖరారైనట్టుగా తెలుస్తుంది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు టీడీపీ పార్లమెంటు సీటు దాదాపు ఖరారైంది. భాష్యం రామకృష్ణను కన్ఫర్మ్ చేసింది టీడీపీ అధిష్టానం. టీడీపీ అధినేత చంద్రబాబు భాష్యం రామకృష్ణకు టికెట్ ఇవ్వాలి అని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. గుంటూరు నుంచి చాలామంది పోటీ పడుతూ ఉన్నప్పటికీ కూడా భాష్యం రామకృష్ణకే టికెట్ ఇవ్వాలి అని అధినేత చంద్రబాబు, టీడీపీ అధినేత చంద్రబాబు అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో కూడా చివరి నిమిషంలో భాష్యం రామకృష్ణకు ఎంపీ టికెట్ క్యాన్సిల్ అయింది. 2014 2019లో కూడా ఆయన టీడీపీ నుంచి గుంటూరు లోక్సభ స్థానంలో పోటీ చేయాలని అనుకున్నారు, కానీ చివరి నిమిషంలో ఆయనకు 2 సార్లు కూడా టికెట్ ఇవ్వలేదు. ఈసారి భాష్యం రామకృష్ణని బరిలోకి దింపాలి అనే నిర్ణయానికి టీడీపీ అధినేత వచ్చినట్టుగా తెలుస్తుంది. గుంటూరు ఎంపీగా ప్రస్తుతం గల్లా జయదేవ్ ఉన్నారు. అయితే గల్లా జయదేవ్ పూర్తిగా ఆయన రాజకీయాలకు స్వస్తి పలికేశారు. ఈసారి పోటీ చేయనని చెప్పారు, రాజకీయాలకి దూరంగా ఉంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో గుంటూరు నుంచి భాష్యం రామకృష్ణకే టికెట్ ఇవ్వాలి అని టీడీపీ అధినేత చంద్రబాబు అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆర్థికంగా బలమైన నేత, భాష్యం విద్యా సంస్థల అధినేతగా భాష్యం రామకృష్ణ ఉన్నారు. భాష్యం పేరమ్మ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు భాష్యం రామకృష్ణ. ఒక్కసారి మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం, ఎందుకు భాష్యం రామకృష్ణకే టీడీపీ అధినేత టికెట్ ఇవ్వాలి అనుకుంటున్నారనే విషయాలు. కృష్ణమోహన్, దాదాపు గుంటూరు టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టేనా భాష్యం రామకృష్ణకే టికెట్ ఇవ్వాలనుకుంటున్నారా టీడీపీ అధినేత చంద్రబాబు? ఎస్ రోహిత్, దాదాపుగా గుంటూరు పార్లమెంట్ పరిధి ఇప్పటి వరకు కూడా కొంత వాటి మీద తర్జన భర్జనలు జరిగాయి. కానీ గుంటూరు భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణకే సీటు కన్ఫర్మ్ అయింది. దాదాపుగా కన్ఫర్మ్ అయిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఇప్పటికీ కూడా అంటే బేసిక్గా జరుగుతున్న వరుసగా జరిగిన రాజకీయ పరిణామాలు చూసుకుంటే గల్లా జయదేవ్ కూడా అక్కడి నుంచి స్వప్తి ఆయన రాజకీయాల్ని మానుకొని వెళ్ళిపోయిన నేపథ్యంలో ద బెస్ట్ క్యాండిడేట్ ఎవరు అనేది ఒక బ్రాండ్ ఉన్న మనిషి కావాలంటుంది. ఆ నేపథ్యంలోనే బ్రాండ్ అయితే భాష్యం విద్యా సంస్థల పేరు ఏదైతే ఉందో గుంటూరు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ రాష్ట్రాల్లో కూడా, 2 ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా మనం కానీ చూసుకుంటే పూర్తిగా ఈ భాష్యం విద్యా సంస్థలకు సంబంధించి రామకృష్ణ పేరు దాదాపుగా అందరికీ తెలిసిన పరిస్థితి ఉంటుంది. అంటే బేసిక్గా ఇప్పటి వరకు కూడా ఇక్కడ గుంటూరు ఒకసారి కానీ చూసుకుంటే గుంటూరు పార్లమెంటుకి చాలా వరకు స్థానికులు కాక బయట నుంచి వచ్చిన వాళ్ళు పోటీ చేసిన తర్వాత, సో ఇతనైతే స్థానికుడు బేసిక్గా గుంటూరులోనే ఉంటారు, అక్కడ ఉన్న అన్ని పరిసర ప్రాంతాలన్నీ కూడా అవగాహన ఉంది. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి దగ్గర కూడా తనకంటూ ఒక క్యాడర్ ఉంది, ఇప్పటికే చాలా కాలంగా ఆయన టీడీపీకి సంబంధించి టీడీపీతో కలిసి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి చూసాం. పేరమ్మ వాళ్ళ తల్లి పేరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ వ్యవహారాన్ని అంతా కూడా చాలా కాలంగా నడుపుతూ వచ్చారు. చాలా తెలుగుదేశం పార్టీతో చాలా సన్నిహిత సంబంధాలను కూడా కొనసాగిస్తూ వచ్చారు రామకృష్ణ. గతంలోనే ఆయనకి ఒకసారి అవకాశం రావాలి, కానీ అది కొన్ని ఈక్వేషన్స్ వల్ల మిస్ అయింది. కానీ ఈసారి చాలా క్లారిటీగా అధిష్టానం చెప్పేసింది, మీరు పని చేసుకోవచ్చు అని ఒక చర్చ అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ అల్లో బహుశా లిస్టులో మొదటి లిస్టులో మాత్రం ఈసారి గుంటూరు పేరు ఉండబోతుంది అనేది చాలా స్పష్టంగా, బహుశా 2-3 రోజుల్లోనే వ్యవహారం కూడా బయటకు వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది రోహిత్. అయితే బేసిక్గా ఇతనికి స్థానికుడు కావడం ఒక ప్లస్ పాయింట్. అయితే రెండవది స్కూల్స్ ఉన్నాయి, దాదాపుగా 100,000 మంది విద్యార్థులు భాష్యం స్కూల్స్లో చదువుకుంటున్నారు, తద్వారా వాళ్ళ పేరెంట్స్తో కూడా రామకృష్ణకి మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అతనికి యాడ్ ఆన్ అయ్యే పరిస్థితులు, ఒక పక్క సేవా కార్యక్రమాలు చేయడంలోనూ, మరొక పిల్లలకి చదువు చెబుతూనే తర్వాత పేద విద్యార్థులకు సంబంధించిన వ్యవహారంలో కూడా అతను చాలా చొరవ చూపించే పరిస్థితి ఉంటుంది. చదువుకున్న ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఉచితంగా కూడా ఏంటి భాష్యం రామకృష్ణ వైపు టీడీపీ అధినేత మొగ్గు చూపాలనుకోవడానికి కారణం ఏంటి? ఆయనకు టికెట్ ఇవ్వాలని ఎక్కువగా విద్యా సంస్థలు ఉన్నందుక, లేకపోతే గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా విద్యా సంస్థలు ఉన్నాయి, సో పేరెంట్స్ విద్యార్థులతో కూడా నేరుగా ఆయనకు ఎక్కువ సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఇవన్నీ కూడా టీడీపీకి పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నింటిలోనూ కలిసి వచ్చే అంశంగా ఉంటుంది అనే అధినేత నిర్ణయం తీసుకోబోతున్నారు అనుకోవచ్చా? ఎస్ సార్, ఖచ్చితంగా. ఎందుకంటే 7 పార్లమెంటు అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 7 గుంటూరుకు సంబంధించిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా ప్రతి ఊరిలో కూడా తనకు సంబంధించిన బంధువులు ఉన్నారు, మరోవైపు ఫ్రెండ్స్ ఉన్నారు, అలాగే విద్యా సంస్థల ద్వారా పిల్లలు చదువుతున్న పేరెంట్స్తో
డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంది ఈయనకి. సో పిల్లలతో కావచ్చు, చదువుకునే తల్లిదండ్రులతో కావచ్చు, అలాగే అక్కడ ఉన్న బంధువులు కావచ్చు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి అందరితో కూడా రామకృష్ణకి కొంత బ్రాండ్ ఉంది. అంటే భాష్యం బ్రాండ్ ఒకటైతే రామకృష్ణకే ప్రత్యేకంగా ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండే ఈరోజు తెలుగుదేశం అధినేతకు రామకృష్ణ మరింత చేరువయ్యే పరిస్థితి ఉంది. అందులో భాగంగానే గుంటూరు టికెట్ కూడా వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు వరకు అంటే మొదటి అంటే రోహిత్ ఇక్కడ ప్రధానంగా ఇతను చేస్తున్న సేవా కార్యక్రమాలు కొన్ని వేల సంఖ్యలో చేసిన సేవా కార్యక్రమాలు ఉన్నాయి. కేవలం దీనికోసం కాదు, చాలా కాలంగా తన యాక్టివిటీని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చిన పరిస్థితి ఉంది. కరోనా లాంటి సమయంలో కూడా చాలా ఎక్కువ భాగం 2 సంవత్సరాలు కరోనాలో కూడా చాలా ప్రాంతాలలో భాష్యం రామకృష్ణ తనదైన శైలిలో అక్కడ పేదలను ఆదుకునే ప్రయత్నం అయితే చేశారు. అది ఒక గుడ్ విల్. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాలలో ఉన్న అభ్యర్థులు కూడా రామకృష్ణ అయితే బాగుంటుంది, మాకు యాక్సెస్బుల్ ఉంటుంది, తర్వాత ఒక ఎంపీగా కొన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా నేరుగా మాట్లాడుకోగలం. బేసిక్గా ఒకటి స్థానికుడు కావడం. అంటే మొదట ఇప్పుడు వరకు జరుగుతున్న దాంట్లో స్థానికులు లేకపోవడం వల్ల పెద్దగా ఎవరు అంటే గ్యాప్ ఉంది, అంటే ఎంపీలకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్ ఇతనైతే ఆ గ్యాప్ కూడా పోతుంది. గుంటూరు లాంటి దాంట్లో ఖచ్చితంగా మనం చూసిన ఎన్నికషన్లో కూడా గుంటూరు ఒకటే గెలిచిన పరిస్థితి. సో అటువంటి పరిస్థితుల్లో ఎంపీ స్థానంలో ఇక్కడ ఖచ్చితంగా ఇతనైతే అందరితో కలిసి ఉండే ప్రయత్నం చేస్తారు. తర్వాత అతనికి కొంత మృదు స్వభావం బేసిక్గా ఇప్పటి వరకు ఆయనకు ఉన్నటువంటి అనుభవం విద్యా సంస్థలకు సంబంధించి, విద్యా సంస్థల విస్తరణ, చదువుకు సంబంధించి, సేవా కార్యక్రమాలకు సంబంధించి, మరి ఆ రాజకీయ అనుభవం ఏ విధంగా ఉంది అని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే బేసిక్గా రామకృష్ణ ఇప్పటి నుంచి రాజకీయాలకి ప్రత్యక్షంగా రాజకీయ అనుభవం లేకపోవచ్చు, కానీ పరోక్షంగా ఆయన చాలా యాక్టివిటీలో పాల్గొన్న పరిస్థితి ఉంది. చాలా అంటే టీడీపీతో చాలా అనుబంధం అతనికి చాలా కాలంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. సో రామకృష్ణ కేవలం విద్యా సంస్థల ద్వారానే కాదు, రాజకీయాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొన్నారు. కానీ ఎప్పుడు బ్యాక్ ఎండ్ ఉండేవాళ్ళు, బ్యాక్ ఎండ్లో ఉండి ఆయన కథ అంతా నడిపించే ప్రయత్నం చేశారు. చాలా సీట్లు కూడా ఒక కొన్ని ప్రాంతాల్లో ఆ సీట్ కన్ఫర్మ్, లోకల్ ఎమ్మెల్యేల సీట్లు వ్యవహారంలో కూడా పార్టీ అధినేత చంద్రబాబు రామకృష్ణని కన్సల్ట్ అయ్యేవాళ్ళు. అసలు ఏంటి నిజంగానే మనం ఎవరిని అయితే అభ్యర్థిని సూచిస్తే ఎవరు బాగుంటుంది ఏంటి అనే అంశాలన్నింటిని కూడా. సో ఆయనకి ప్రస్తుతానికి అయితే మొన్నటి వరకు విద్యా సంస్థల మీద దృష్టి పెట్టినా పరోక్షంగా ఆయన ప్రజాసేవ చేస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా తన వచ్చిన అవకాశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి విపత్తులో కూడా ఆయన తనదైన మార్కునైతే చూపిస్తూ ప్రజాసేవ కార్యక్రమాల్లో చేస్తూనే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు అవకాశం వచ్చింది. సో అవకాశం వచ్చినప్పుడు ఎందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకూడదు అనే ఒక చర్చ మొదలైంది. సో దాంతోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాలు కూడా రావాలనుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారనేది తన సన్నిహితులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా అదే మాటలైతే చెప్తున్న పరిస్థితి. సో ఇప్పుడు వరకు నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకుండానే చాలా సేవా కార్యక్రమాలు చేశాను, గుంటూరు జిల్లా వ్యాప్తంగా తాను చాలా సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నాను అని చెప్తూ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు అవకాశం వచ్చింది కాబట్టి సో ఇంకా మరింత సేవ చేయడానికి నాకు కొంత స్కోప్ దొరికే అవకాశం ఉంటుందనేది రామకృష్ణ ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆ దిశగానే రామకృష్ణ కూడా ఈసారి ఎంపీ అవకాశాన్ని, వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా మనం సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రయత్నంలో భాగంగానే ఆయన టికెట్కి ఓకే చెప్పారు. ఇప్పటికే 3-4 సార్లు లోకేష్తో ఆయన భేటీలు అయ్యాయి, అన్నీ క్లియర్ అవుతున్నట్టుగా సమాచారం. బహుశా మొదటి లిస్టులో వచ్చే 2-3 రోజుల్లో టీడీపీ మొదటి లిస్టు ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ లిస్టులో ఖచ్చితంగా గుంటూరు ఎంపీ నుంచి తన పేరు వస్తుందనే ఆశాభావం ఉంది. అందుకే తన అభిమానులందరూ కూడా అదే అనుకుంటున్నారు. మరోవైపు పార్టీ సైడ్ నుంచి కూడా అవే సంకేతాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి రోహిత్. కృష్ణమో అంతేకాదు, ఇప్పటికే వైసీపీ చూస్తే ఉమ్మారెడ్డి వెంకటరమణను అక్కడ ప్రకటించింది. సో ఉమ్మారెడ్డి వెంకటరమణ ఎదుర్కోవాలి అంటే భాష్యం రామకృష్ణే దీటిన అభ్యర్థి అని కూడా అనుకుంటున్నారా టీడీపీ అధినేత? ఎందుకంటే ఇప్పటికే పెమ్మసాని లాంటి వాళ్ళు కూడా టికెట్ ఆశిస్తున్నారు. సో పెమ్మసాని లాంటి వాళ్ళని కాదు అని భాష్యం రామకృష్ణకు టికెట్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉండటం వెనుక చంద్రశేఖర్ పేరు కూడా లిస్టులో మొదటి నుంచి కూడా ఉంది. ఆర్టీవీ మొదటి నుంచి రామకృష్ణ పేరు, చంద్రశేఖర్ పేరు రెండు చెప్తూనే వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే మెరుగైన అవకాశం ఖచ్చితంగా రామకృష్ణకి డిక్లేర్ అవుతుందంటే చాలా స్పష్టంగా సమాచారం ఉంది. దీంట్లో అవతల పార్టీ ఎవరు లేకపోతే అవతల వ్యక్తులు ఎవరు అనే ప్రశ్న అవసరం లేదు. కానీ ఇక్కడ మాత్రం
తను చేసిన సేవ అంటే గుంటూరుకి అందుబాటులో ఉన్నారు, తర్వాత గుంటూరుకి తను చేసిన సేవ, అక్కడున్న తనకున్న పరిచయాలు, తనకున్న అనుభవం, ఆ ప్రాంతం మీద తనకున్న పట్టు, అలాగే తనకి అడిషనల్ బలంగా విద్యా సంస్థల్లో పిల్లలు ఉండడం, తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా ఇతనికి సెట్ కావడం, సో ఇవన్నీ కూడా కొంత యాడ్ ఆన్ అయ్యే పరిస్థితిగా కనపడుతుంది. అందుకే అధినేత ముఖ్యమంత్రి అధినేత చంద్రబాబు ఆయన ఆ దిశగా ఆలోచించి రామకృష్ణకి ఈ సీటుని కన్ఫర్మ్ చేసినట్టుగా పార్టీ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతోంది. కానీ ఏదేమైనా బెస్ట్ ఛాయిస్లో గుంటూరు నుంచి రామకృష్ణ పేరు వినపడుతోంది కాబట్టి, సో తన వచ్చిన అవకాశాన్ని యాజ్ యూజువల్గా త్వరగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మరింత సేవ గుంటూరు ప్రజలకి చేయగలిగిన ఒక ధీమాని రామకృష్ణ వ్యక్తం చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. భాషే రామకృష్ణ చేసే సేవా కార్యక్రమాలు ఏంటి అసలు? అంటే బేసిక్గా విద్యా సంస్థలకు సంబంధించి, ఆయన పేద విద్యార్థులకు సంబంధించి కావచ్చు, కొత్త ఫుడ్ స్టడీస్గా ఫ్యూచర్లు కట్టుకోలేని విద్యార్థులకి, వీటన్నిటినీ కూడా ఆయన దగ్గరుండి వాళ్ళని ఎంకరేజ్ చేసే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. కొన్ని గ్రామాల్లో నీటి వాటర్ ట్యాంక్స్, తర్వాత కొన్ని గ్రామాల్లో బోర్లు వేయించడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించిన రైతులకి కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు, మా ప్రాంతాల్లో అసలు నీళ్లు తాగడానికి నీళ్లు లేవు అన్నప్పుడు, చాలా మండలాల్లో చాలా ఊర్లలో భాష్యం పేరు మీద తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, పేరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపుగా ఆయన చాలా ప్రాంతాల్లో నీటి బోర్లు వేయించిన పరిస్థితి ఉంది. వాటర్ ట్యాంక్స్ని పెట్టి ఎండాకాలంలో నీటి సమస్య విపరీతంగా ఉన్న సమయంలో కూడా వాటర్ ట్యాంక్స్ని పెట్టి వీటన్నిటిని కూడా అక్కడ ఉన్న ప్రాంతాలకి దగ్గర చేసే ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ కూడా ఆడాను. కేవలం ఇది ఒకటి సేవా కార్యక్రమంలో పలాందే దానికి పరిమితి కాల. అన్నిట్లో కరోనా టైంలో కూడా అతను దాదాపుగా అందరి ఇండ్లకి అవసరమైన ప్రతి ఒక్కటికి ఆ ప్రాంతాల్లో సేవ చేసుకున్న కార్యక్రమాలు అయితే చేశారు. తర్వాత మెడికల్ సపోర్ట్ చేయడం కావచ్చు, బయటికి రానండి కొన్ని కుటుంబాలకి ఆహారం కావచ్చు, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కావచ్చు, వీటన్నిటిని పంపిణీ చేయడం, అంటే దానికి ఒక టీం మెంబర్ కూడా ఉంది. ఎందుకంటే అతని దగ్గర వర్క్ చేయగలిగిన టీం ఉంది, సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన తన సిబ్బంది ఉంది. సో ఇవన్నీ కూడా అతనికి కలిసి వచ్చే ప్రయత్నం. అది ఆడాన్ చేయగలిగి టికెట్ ఆశించిన వాళ్ళ నుంచి కూడా భాష్య రామకృష్ణకు పూర్తి స్థాయిలో సహకారం ఉంటుందని అనుకోవచ్చు. సో ఖచ్చితంగా అంటే రామకృష్ణకి సంబంధించి అదే ఇప్పుడు చాలా వరకు ఎమ్మెల్యేలు ఒకటే చెప్తూ ఉన్నారు. మొన్నటి వరకు మాకు గ్యాప్ వచ్చింది, ఎందుకంటే స్థానికేతరుడు వచ్చి ఇక్కడ పోటీ చేస్తే మాకు అతను ఇక్కడ దొరకకపోవచ్చు, తర్వాత ఎక్కడో ఉంటారు ఎంపీగా, మేము ఎమ్మెల్యేలుగా వెళ్ళి తమ సమస్యలని, నియోజకవర్గ సమస్యలని ఎంపీతో పాల్పంచుకునే ఆ గ్యాప్ మాకు చాలా కాలంగా ఉంది, ఆ గ్యాప్ లేకుండా ఉండడమే మాకు కావాలి అనేది ఇప్పుడు ఎవరైతే పోటీలో దిగబోతున్నారో ఎమ్మెల్యేలు టీడీపీ తరఫున వాళ్ళందరూ కూడా ఆ దిశగానే వాళ్ళు చెప్తూ ఉన్నారు అధినేతకు. అందుకోసమే స్థానికుడు ప్రధానంగా స్థానికుడు కావడం, మరోవైపు అక్కడే తన వ్యాపారాలన్నీ కూడా బయట ఎక్కడా లేవు, మొత్తం వ్యాపారాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి, తను అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటుంది, ఎప్పుడు కావాలన్నా కలవచ్చు, నేరుగా వెళ్ళి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. ఇటువంటి అంశాలన్నీ కూడా రామకృష్ణకు సక్సెస్ అయితే కొంత యాడ్ ఆన్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. సో అందులో భాగంగానే రామకృష్ణ పేరుని చంద్రబాబు ఓకే చెప్పారు, ఇప్పటికే 2-3 సార్లు కూడా పనులు ప్రారంభించుకోమని కూడా చెప్పారు. బహుశా 2-3 రోజుల్లో మంచి రోజు చూసుకుని తన యాక్టివిటీని ప్రారంభిస్తారనేది రామకృష్ణ వర్గీయుల నుంచి మనకి సమాచారం అయితే తెలుస్తుంది. కానీ పార్టీకి సంబంధించి 7 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులందరూ కూడా రామకృష్ణ అయితే మాకు బాగుంటుంది అనే ఒక చర్చకైతే ఒకే మాట మీద ఉన్నారనేది ఒక చర్చ నడుస్తుంది రోహిత్. రాయుడు కృష్ణమోహన్, గుంటూరు టీడీపీ పార్లమెంటు సీటు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. భాష్యం రామకృష్ణను కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తోంది టీడీపీ అధినేత చంద్రబాబు. గత ఎన్నికల్లో చివరి నిమిషంలో భాష్యం రామకృష్ణకు ఎంపీ టికెట్ క్యాన్సిల్ అయింది. ఈసారి భాష్యం రామకృష్ణని బరిలోకి దింపాలి అనే నిర్ణయానికి టీడీపీ అధిష్టానం వచ్చింది. ఆర్థికంగా బలమైన నేత, భాష్యం విద్యా సంస్థల అధినేతగా గుర్తింపు ఉంది. భాష్యం పేరమ్మ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. భాష్యంను బరిలోకి దించితే పార్లమెంటు సెగ్మెంట్లోని 7 నియోజకవర్గాల్లోనూ టీడీపీకి కలిసి వస్తుంది అని చంద్రబాబు అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు భాష్యం రామకృష్ణను పిలిపించుకుని చంద్రబాబు మాట్లాడారు. ఇక సీటు అనౌన్స్ చేయడం ఒక్కటే లాంఛనంగా ఉంటుందని చెప్తున్నారు. దాదాపు భాష్యం రామకృష్ణకే టీడీపీ అధినేత టికెట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.